పాలతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ఆనియన్స్ మిర్చి పుదీనా మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారాకు లవంగ ఇలాచి చెక్క వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రెండు నిమిషాలు ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న ఒక కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఎగ్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పాలతో ఎగ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.